దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మహిమ కలుగునుగాక. మరొకసారి ఉదయకాల సమయంలో ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా ఈ రీతిగా మనం అందరము కలిసి ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎంతో భయంకరమైన దినాల్లో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు ప్రతి ఉదయకాలంలో ప్రియులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళడము, ఎన్నో రకమైన మరణ వార్తలు వినడము మనం చూస్తున్నాం. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క కాలంలో మనలను మనము ఎంతగా సిద్ధపరచుకోవడము చేస్తే అంత మంచిది. ఇంకా ఇప్పటివరకు పరిగెత్తిన పరుగులు, ఇప్పటివరకు చేసిన ప్రయాసాలు, ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి అని ఇకనైనా దేవుని బిడ్డలు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. దేవుని యందు పైకి మాత్రమే కాక అంతరంగములో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనలో మనము జీవించాలి. ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన ఏంటంటే, మనము ఏది చేసినా, మనకి ఏది ఉన్నా సర్వము ఆయన ఇచ్చినదే. కాబట్టి అటువంటి వైఖరితో, అటువంటి ఆలోచనతో, అటువంటి ఉద్దేశంతో మనం ఉంటేనే మనం ఆయన కృపను పొందుకోగలుగుతాం. ఇంతవరకు మన కోసం బ్రతికాం, ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం. కానీ ఈ సమయంలో ప్రపంచమంతా దేవుని పాదముల చెంతకు చేరాలి, దేవుని సన్నిధి యొద్దకు చేరాలి. ఆయన కృప, ఆయన కనికరము కొరకు మనము గోజాడాలి. ఇకనైనా మన మార్గాలు మార్చుకోవాలి అన్న తలంపుతో అనుదినము మనము నూతనమైన జీవితాలలో అడుగుపెట్టాలి. నూతనమైన తీర్మానాలు మనం కలిగి ఉండాలి. నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన సంకల్పాలతో మనం దేవుని సన్నిధిలో గడపాలి. అటువంటి స్థితిలో మనం ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ పరిశుద్ధాత్మని యొక్క కార్యములు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏ రకంగా కార్యములు చేస్తాడో మనం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ ఐదవ దినమున మనము ఈ యొక్క అంశంలోనికి వెళ్ళకముందు కొంత సమయము మనం దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని స్తుతించి ఆయనను కొనియాడుదాం. అందరము తలలు వంచుదాం. ఆరాధన వైఖరితో మనమందరము మనకు తెలిసిన కొన్ని పాటలు లేదా రోజుకొక పాట ద్వారా మనం ఆయన ఆరాధిస్తున్నాం. మనకున్న సమయాన్ని బట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ స్టడీస్ సోమవారం నుండి శుక్రవారం వరకు మేము చేస్తున్నాం. శనివారము ఇక్కడ కొంత కరెంటు సమస్యలు, మేమున్న స్థలాల్లో ఉండడం వల్ల కరెంటు ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల శనివారం చేయలేకపోతున్నాం. కాబట్టి సోమవారం నుండి శుక్రవారం వరకు, అంటే ఈరోజు బైబిల్ స్టడీ తర్వాత తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు మనం కలుసుకుంటాం. కాబట్టి ఈ అంశాలను జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క అనౌన్స్మెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని సన్నిధిలో ఎదగడము, దేవునికి సన్నిహితంగా మారడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మాకు పేరు ప్రఖ్యాతులు కాదు, లేదా ఇంకా ఏదో సాధించాలని కాదు. కానీ దేవునిలో ప్రతి ఒక్క బిడ్డ, ఈ వీడియోస్ మీరు ఫ్రెండ్స్తో షేర్ చేస్తుండగా, మీరు చూస్తుండగా, ఇందులో మీరు రాసుకుంటున్న నోట్స్ ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉండాలని మేము ఆశిస్తుంటున్నాం. కొంత సమయము దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని స్తుతించి మనం ముందు కొనసాగుదాం. థ్యాంక్ యూ లార్డ్. ఏసయ్యా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రము. ఏసయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, మా సర్వము నీవే ఏసయ్యా. తండ్రి దేవా, మా సర్వము నీవేనయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధించెనన్. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధించెనన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను
నీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఏ విషయంలో కూడా అవగాహన లోపంతో ఉండకుండా అయ్యా మేము ఎరుగని వారుగా ఉండకుండా మరొకసారి మీరు మాకు ఇస్తున్న అంశాలకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ కార్యములు మేము నేర్చుకోవడానికి కృప చూపించావు. అలాగే కొన్ని దినముల నాయన ఇంకా మరి అంశాలు కొనసాగుతుండగా ముందుకు వెళ్తుండగా మీరు సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి. నేను లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వీడియోస్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. నూతనమైన తలంపుల ద్వారా, నూతనమైన ఆలోచనల ద్వారా మీరే బలపరిచి స్థిరపరిచి నడిపించండి. సమస్త ఘనత మహిమని చెల్లించుకుంటూ క్రీస్తు యేసు చేత వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మనము ఈ ఐదవ దినమున పరిశుద్ధాత్మని యొక్క కార్యములు, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఎంత గొప్పవో, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఎంత ఘనమైనవో మనం చూస్తుంటున్నాం. నిన్నటి దినం మనం చూసాము పాత నిబంధనలో పరిశుద్ధాత్మని కార్యాలు అనే యొక్క అంశంలో. నాలుగవ పాయింట్ మనం చూసాం ఏంటంటే ప్రభుత్వ మరియు పరిపాలనలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు, ఎవరెవరి పైన ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు పనిచేశాడో, ఎవరెవరి పైన ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగిందో, పరిశుద్ధాత్ముడు వారి పైన దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముని కార్యములు వారి మీద జరిగినప్పుడు వారు ఏ రీతిగా దేవుని కొరకు బలమైన సాక్ష్యం కలిగి జీవించారో, గత జీవితాన్ని విడిచి వారు నూతనంగా దేవునిలో ఎలా ఎదగగలిగారో ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. అలాగే ఈ దినమున మనము ఐదవ పాయింట్లో చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని జాగ్రత్త గమనిస్తే, మీరందరూ మీ నోట్బుక్స్తోని పెన్స్తో సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవన్నీ రాసుకోవడం చాలా ప్రాముఖ్యము. రాసుకోవడం ద్వారా మీరు మర్చిపోరు, అలాగే ఇతరులకు ఉపయోగకరంగా మీరు ఉండగలుగుతారు. కాబట్టి మీరు రాసుకుంటున్న వారు దయచేసి రాసుకోండి. ఐదవ పాయింట్, నూతన జీవితాలను ఇచ్చేవానిగా పరిశుద్ధాత్మ దేవుడు. నూతన జీవితాలను ఇచ్చేవానిగా పరిశుద్ధాత్ముడు. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చూద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చూద్దాం. త్వరగా తీసిన వారు చదవండి. కొండయు కాపరల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్ష వసనముగాను ఉండును. కంటిన్యూ 15-20. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించు, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును, ఆశ్రయ స్థానములయందును, సుఖకరమైన నివాసములయందును నివసించెదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగన్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. జాగ్రత్తగా గమనించినట్లయితే నూతన జీవితాలను ఇచ్చేవానిగా పరిశుద్ధాత్ముడు అని మనం చూస్తుంటున్నాం. నూతన జీవితాలు అంటే ఏంటి? పాత స్థితిని తీసివేసి నూతనమైన స్థితిని దయచేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఈ 5 వచనాల్లో మీరు జాగ్రత్తగా చదవండి, తర్వాత కూడా మీరు దీన్ని ధ్యానించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును, అవి ఆ అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును.
ఇక్కడ కొన్ని భాగాలు చూసినప్పుడు, ఇక్కడ కొన్ని విషయాలు చూసినప్పుడు కాంట్రాస్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తున్నాం, కాంట్రరీ థింగ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ న్యాయము లేని చోట, ఫలభరితమైన స్థితి లేని చోట దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వస్తుందో అక్కడ న్యాయము, నీతి మరియు సమాధానము కలుగుతుందని మనం చూస్తుంటున్నాం. న్యాయము లేని చోట న్యాయము, నీతి లేని చోట నీతి, సమాధానము లేని చోట సమాధానం. దేవుని ఆత్మ మనకు నూతన జీవితాలను ఇచ్చేవాణిగా చేస్తుంది. అంటే నూతన జీవితాలు మనం పొందుకోగలుగుతాము. నీ జీవితంలో ఎండిన స్థితి ఉన్నట్లయితే, నీ జీవితంలో మోడుబారిన స్థితి ఉన్నట్లయితే, దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో కార్యము చేస్తున్నప్పుడు నీలో నూతనమైన స్థితి వస్తుంది అని ఈ యొక్క వాక్యానుసారమైన, ఈ లేఖనానుసారమైన అంశం మనం చూస్తుంటున్నాం. అలాగే ఇంకొక మాట చూస్తే, యెషయా గ్రంథము 44:3-5 చూద్దాం. యెషయా గ్రంథము 44:3-5. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇజ్రాయేలు మారు పేరు పెట్టుకొనును. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో మనము మొదటిగా ఏం చూస్తామంటే, న్యాయము, నీతి, సమాధానము అనే నూతనమైన స్థితి కలుగుతుంది. రెండవదిగా దేవుని యందు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ఇదివరకు నేను దేవుని వాడను అని చెప్పుకొని వారు సైతము, ఇదివరకు నేను దేవుని బిడ్డను అని చెప్పుకొని వారు సైతము, వారు ధైర్యముగా, బాహాటముగా వారు ఏం చెప్తారంటే, నేను దేవుని బిడ్డను అని చెప్తారు. ఇక్కడ చూడండి, జాగ్రత్త గమనించినట్లయితే, ఎండిన భూమి మీద నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ సంతతి అంటే దేవుని బిడ్డలపైన దేవుడు ఆత్మ కుమ్మరించినప్పుడు వారు మేము దేవుని బిడ్డలము అని చెప్పుకోవడానికి ఎటువంటి సిగ్గునొందరు. అలాగే యెహోవా యందు, దేవుని యందు వారు భక్తి శ్రద్ధలు కలిగిన జీవితము కలిగి ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే సరిగ్గా అవగాహన చేసుకుంటామో, ఎప్పుడైతే దీని గురించి మనము అర్థం చేసుకుంటామో, మనలో కూడా నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, నూతనమైన కార్యాలు జరుగుతాయి. నీవు దేవుని బిడ్డగా ఎప్పుడు ఎవరి ఎదుట కూడా నేను దేవుని బిడ్డను చెప్పుకోవడానికి సిగ్గుపడవు, నూతనమైన జీవితమును కలిగి ఉంటావు. అలాగే ఇంకొక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36:26. చూస్తే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. కంటిన్యూ. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడనై యుందును. దేవుని ఆత్మ నీలో ఏం కలగజేస్తుంది అంటే, నూతనమైన హృదయము కలగజేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా దేవుని బిడ్డగా నువ్వు చలామణి అవుతున్నావేమో, దేవుని బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావేమో, కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ కార్యము నీలో జరిగినప్పుడు నీలో నూతనమైన హృదయము కలుగుతుంది. నూతనమైన తలంపులతో నీవు జీవిస్తావు,
నూతనమైన ఆలోచనలతోనూ జీవిస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి, మనము దేవునిలో ఉన్నాము అని అనుకుంటున్నాం, కానీ నువ్వు నిజముగా దేవునిలో ఎదగాలంటే, నూతన హృదయంతో నువ్వు దేవునిలో బలపడాలంటే, నీవు ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకునవలసిన వాడవై ఉన్నావు, దేవుని ఆత్మ చేత నింపబడవలసిన దానవై ఉన్నావు. కాబట్టి ఈ యొక్క మాటలను జాగ్రత్త గమనించండి. నూతన హృదయము ఎప్పుడు నీలో కలుగుతుంది? నూతనమైన వైఖరి ఎప్పుడు నీలో కలుగుతుంది? నూతనమైన ఉద్దేశాలు ఎప్పుడు నీలో కలుగుతాయంటే, నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యము చేసినప్పుడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న మాట, నూతనమైన హృదయము మీకు కలుగజేసేదను. ఈ పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్మని కార్యములు అనేక అంశములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా పాత నిబంధన కాలంలో జరిగినదే. ఇదంతా పాత నిబంధన కాలంలో జరిగిన సన్నివేశాలే. వీటిని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, చాలా మటుకు మనము పాత నిబంధనలో పరిశుద్ధాత్మని కార్యాలు ఏం జరిగాయి? పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినం తర్వాత కదా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు అని చాలా అపోహలు ఉన్నాయి. లేదా కొందరు పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు మాత్రమే ఉన్నాడు, కానీ త్రిత్వమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. త్రిత్వమైన దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిలో మనం పరిశుద్ధాత్ముని గూర్చిన అవగాహన కలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్ముని గూర్చిన బైబిల్ స్టడీ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యుగములో, ఈ కాలములో, ఈ సంఘ యుగములో చాలా అవసరమై ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తుని గూర్చిన క్రియలను గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు. తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను పొందుకొని ఆయన మన జీవితంలో కార్యము చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మని కార్యములు మన జీవితంలో జరగకపోతే మనము శక్తి లేని వారముగా ఉంటాం. అందుకే యేసుప్రభువు అన్న మాట, మీరు ఆత్మను, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదారు అంటున్నాడు. ఈరోజు ఎందుకు శక్తి లేని స్థితిలో క్రైస్తవులు జీవిస్తున్నారు? ఈరోజు ఎందుకు చాలామంది క్రైస్తవులు శక్తి లేని స్థితిలో ఉంటున్నారు? కారణము పరిశుద్ధాత్మ యొక్క కార్యములను వారు నమ్మకపోవుట చేత. వారి స్వంత జ్ఞానమును, వారి ఆలోచనను నమ్ముకొని, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఇది నాకు తెలుసు అన్న భావములో ఉంటున్నందుకే మనం ఇంకా దేవునిలో శక్తి పొందుకోలేకపోతున్నాం. కాబట్టి పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మనం విని ఉన్నాం. ఒకసారి నేను మీకు ఒక రివిజన్ లాగా చేస్తాను. మొదటిగా చూసినట్లయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్మని కార్యములు ఎక్కడెక్కడ జరిగాయి అంటే, మొదటిగా సృష్టిలో పరిశుద్ధాత్ముడు చేసిన కార్యములు. సృష్టి, ఈ మానవ, ఈ యొక్క సృష్టి అంతట్లో చూసినట్లయితే సృష్టిలో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగాయి. రెండవదిగా ప్రవచనము, మనకు దొరికిన, మనకు వచ్చిన ప్రవచనాలన్నిటినీ పాత నిబంధన కాలంలో చూస్తే అవన్నీ కూడా దేవుని ఆత్మ సహాయము చేతనే జరిగాయి. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నైపుణ్యాలు ఇచ్చేవాడు. బెసలేలు జీవితము ద్వారా బెసలేలు ఏం పొందుకున్నాడంటే దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే తన మీదకి దిగి వచ్చినదో అప్పుడు అతను నూతనమైన పనులు కల్పించు వానిగా, నూతనమైన తలాంతులు కలిగిన వానిగా, నూతనమైన నైపుణ్యాలు కలిగిన వానిగా దేవుడు అతనిని సిద్ధపరిచాడు. నాలుగవదిగా మనం చూసాం ఏంటంటే ప్రభుత్వ మరియు పరిపాలనలో మనం జాగ్రత్త గమనిస్తే ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు మనం ఏం చూసామంటే పరిశుద్ధాత్మని కార్యాల ద్వారా ఒక్కొక్క దైవజనుడు, ఒక్కొక్క రాజు లేదా ప్రభుత్వ అధికారి, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఏ రీతిగా దేవుని చేత వాడబడ్డాడు, ఎలా వాడబడ్డాడు, ఎలా వాడబడ్డాడంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ వ్యక్తి పైన దిగి వచ్చినదో అప్పుడు అతడు వాడబడ్డాడు. అదే రీతిగా మనము కూడా దేవునిలో వాడబడాలంటే దేవుని ఆత్మ మనకు అవసరము అని లేఖనాలను మనం చూసాం. అలాగే ఐదవ అంశం చూస్తే ఈరోజు మనం చూసాము నూతన జీవితాలను, నూతన హృదయాన్ని, నూతన సంకల్పాలను, నూతన స్థితిని మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలి అని ఏషియా గ్రంథము ద్వారా, యెహెజ్కేలు గ్రంథము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఈ మాటలన్నీ మనం వింటున్నాం. ఈ మాటలు వినడము కాదు, మన జీవితంలో క్రియలుగా మారాలి. ఈ మాటలు మన జీవితంలో కార్యము చేయాలి. ఇది పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్మని యొక్క కార్యములు.
పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా కార్యము చేశాడు, ఎవరెవరి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు కార్యము చేశాడు అనే అంశాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు మనము ఇంకొక అడుగులోనికి వెళ్ళబోతున్నాం, మరి యొక్క అడుగు ముందుకు వేయబోతున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలములో పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని కార్యాలు ఏ రీతిగా జరిగాయి, అయితే ఇందులో కొన్ని విభజనలు మనం చూస్తాం. పాత నిబంధనలో మనం పాత నిబంధన మొత్తం ఒకటిగా చూస్తే, క్రొత్త నిబంధనలో కొన్ని మనము ఏమంటారు విభజనలు, డివిజన్స్ని చూస్తాం, అంటే భాగాలుగా చూస్తాం. ఏంటి అంటే యేసు ప్రభువు జన్మించక ముందు పరిశుద్ధాత్ముని కార్యాలు జరిగాయి, అలాగే యేసు ప్రభువు జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి, యేసు ప్రభు ఈ లోకములో జీవించినంత కాలము పరిశుద్ధాత్మని కార్యాలు జరిగాయి, యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమయ్యే సమయంలో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగాయి, అలాగే యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యుల కాలములో, అలాగే నూతన నిబంధన కాలములో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగాయి. కాబట్టి ఇవన్నిటినీ మనము ఒక్కొక్కటిగా నేర్చుకోబోతున్నాం. నేను నమ్ముతున్నాను ఈ యొక్క సబ్జెక్టు మీకు ఇంట్రెస్ట్గా ఉందని, నేను నమ్ముతున్నాను మీరు నేర్చుకుంటున్నారని. ఎవరైతే నిజముగా నేర్చుకుంటున్నారో, ఎవరైతే నిజముగా నోట్స్ మెయింటైన్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో వీటిని పంచుకుంటున్నారో, ప్రిలారా ఇది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రయోజనకరమైన వాటిని మీరు ఎంతగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారో, ఎంతగా వారితో పంచుకుంటారో, అంతగా అది మీకు అనేకులకు మిమ్మల్ని దీవెనకరంగా మారుస్తుంది. అయితే చూద్దాం, క్రొత్త నిబంధన కాలంలో, రాసుకుంటున్న వారు రాసుకోండి, క్రొత్త నిబంధన కాలములో పరిశుద్ధాత్ముని కార్యములు, క్రొత్త నిబంధన కాలములో పరిశుద్ధాత్ముని కార్యములు. పాయింట్ నెంబర్ 1, యేసుక్రీస్తు జన్మించిన నాటి నుండి పునరుత్థానుడగు నాటి వరకు పరిశుద్ధాత్ముని కార్యములను గూర్చి మనం చూడబోతున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ 2, మత్తయి సువార్త మొదటి అధ్యాయము నుండి చివరి అధ్యాయం వరకు దాదాపు 150 సార్ల కంటే ఎక్కువగా పరిశుద్ధాత్ముని గూర్చి చెప్పబడింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు దాదాపు 150 సార్ల కంటే ఎక్కువగా పరిశుద్ధాత్ముని గూర్చి చెప్పబడింది. నెక్స్ట్ 3వ పాయింట్, అపోస్తలుల కార్యములలో 57 సార్లు లేదా దరిదాపు 57 సార్లు పరిశుద్ధాత్మను గూర్చి చెప్పబడింది. ఎందుకు విషయాలు చెప్తున్నారంటే, ఇన్నిసార్లు బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మని గురించి చెప్పబడినా, ఇంకా ఎన్నో సంఘములలో పరిశుద్ధాత్మని గురించి ఎరగని వారు ఉన్నారు, ఇంకా ఆయా సంఘాలలో అనేక సంఘాలలో ఈ కాలములో సైతము పరిశుద్ధాత్మని గురించి ఎరగని వారు ఉన్నారు. అంటే పేరుకు మటుకు పరిశుద్ధాత్ముడు అని తెలుసు, కానీ పరిశుద్ధాత్మనిలో ఉన్న జీవితము,
పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకము, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి చాలా వరకు చాలా సంఘాల్లో ఈరోజు తెలియకయే జీవిస్తున్నారు. ఒకనాటి దినమున ఒకనాడు నేను అలాంటి వాడినే. బాప్తిస్మం పొందుకున్నాము, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ పరిశుద్ధాత్ముని యొక్క కార్యము జీవితాల్లో లేకపోతే నిజమైన మారు మనసుకు కారణము కాదు. లేదా నిజమైన మారు మనసు కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండలేము అని నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. అందుకే ఈ అంశమును గురించి మరి ఎక్కువగా ధ్యానించి, మరి ఎక్కువగా దేవుని దగ్గర పొందుకొని, మరి ఎక్కువగా దీన్ని సేకరించి అనేక మందికి బైబిల్ స్టడీస్ ద్వారా, అనేక టీచింగ్స్ ద్వారా ఇవి అందజేయాలన్న ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారని, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పంచుకుంటారని, ఇంకా నామకార్త క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న అనేక మంది స్నేహితులతో వీటిని షేర్ చేసినప్పుడు వారు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనమందరము ముందుకు తీసుకువెళ్దాం. అంత్యకాలంలో పరిశుద్ధాత్మని కార్యాలను మనము వ్యక్తిగతంగా అనుభవించుదాం. ఇంకా ముందుకు వెళ్దాం. మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పరిచర్య, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పరిచర్య. క్రొత్త నిబంధన అన్నప్పుడు ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త నుండి ఎలా పరిశుద్ధాత్మని పరిచర్య జరిగిందో అది మనం చూడబోతున్నాం. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే, పసివాడైన బాప్తిస్మమిచ్చు యోహాను. ఇందులో మొదటి పాయింట్, పసివాడైన బాప్తిస్మమిచ్చు యోహాను. లూకాస్ వార్త మొదటి అధ్యాయము 14వ వచనము, లూకాస్ వార్త మొదటి అధ్యాయము 14వ వచనము. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలో అనేకులకు ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. సరిగ్గా చదవండి, మరొకసారి సరిగ్గా చదవండి, స్పష్టంగా చదవాలి దేవుని వాక్యము. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరి గురించి ఈ మాట చెప్తున్నారు అంటే, బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడుతున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను ఇంత శక్తిగల పరిచర్య ఎలా చేయగలిగాడు అంటే, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మునిలో లేదా పరిశుద్ధాత్మునితో నిండిన వాడై ఉన్నాడు గనుక. అందుకే ఇందాక విభజనలు చెప్పాను నేను, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు ఇంకా జన్మించలేదు, కానీ దానికంటే ముందు వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యను గురించి, తన జీవితాన్ని గురించి ఇక్కడ రాస్తుంటున్నాడు. అతడు జన్మములోనే అనగా పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మునితో నిండిన వాడై ఉన్నాడు. ఈ వ్యత్యాసాన్ని మనము చూస్తాం. అలాగే రెండో వ్యక్తి చూస్తే మరియా జీవితంలో కూడా పరిశుద్ధాత్ముని కార్యము జరిగింది. ఎప్పుడు జరిగింది అనేది మనం చూస్తే లూకాస్ వార్తలోనే 1వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును.
పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మరియా దేవుని శక్తి చేత నింపబడుతుంది. దేవుని శక్తి చేత నింపబడిన మరియా ఆ పరిశుద్ధాత్మని సహాయంతో గర్భము దాల్చుతుంది. అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ కొరకు, ఆ ప్రత్యేకమైన కార్యము కొరకు పరిశుద్ధాత్ముడు మరియను వాడుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే ఎలిజబెత్ జీవితంలో కూడా, ఎలిజబెత్ లూకా సువార్త మొదటి అధ్యాయము 41వ వచనంలో చూస్తే ఎలిజబెత్ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. అంతవరకు అనని మాటలు, అంతవరకు జరగని కార్యములు, అంతవరకు జరగనివి దేవుని ఆత్మచేత నిండుకొనినప్పుడు ఎలిజబెత్ మాట్లాడుతున్న మాటలు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా ఎదుకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనిన యోహాను గర్భములో ఉన్నప్పుడే ఎలిజబెత్ దేవుని ఆత్మను పొందుకొని మాట్లాడుతున్న మాటలు, ఈ మాటల ద్వారా మరియలో ఉన్న సందేహాలు కూడా పటాపంచలైపోయినాయి. మరియలో ఉన్న అనుమానం కూడా ఏదో కొంత ఒకవేళ ఉండుంటే ఈ కన్ఫర్మేషన్ ద్వారా, ఈ యొక్క మాట ద్వారా, ఎవరికీ తెలియని విషయము ఎలిజబెత్కి ఎలా తెలిసింది అన్న ఆలోచన ద్వారా దేవుని కార్యాన్ని ఇంకా ఎక్కువగా నమ్ముటకు ఈ యొక్క కార్యము జరిగి ఉండొచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అని మనం నమ్మినప్పుడు వాటి క్రియలను, వాటి కన్ఫర్మేషన్స్ని మనం ఎన్నో చూడగలుగుతాం. అలాగే ఇంకొక వ్యక్తిని గురించి చూద్దాం, జకరియా. ఇదే లూకా సువార్త మొదటి అధ్యాయము 67వ వచనం చూస్తే జకరియా కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. చూడండి, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. అతడు ప్రవచించాడు. ఏం ప్రవచించాడు చూడండి, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి ప్రియులారా, తెలుగు బైబిల్ చూసినట్లయితే 68వ వచనం నుండి 75వ వచనం వరకు ఒకే దగ్గర మనం చూస్తుంటున్నాం. ఇక్కడ అబ్రహాము మొదలుకొని చివరి ప్రవక్త వరకు దేవుడు చేసిన వాగ్దానాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు ఎలా మాట్లాడించాడు, అలాగే ఇక్కడ విడిపింపబడే స్థితిని, పాపము నుండి శాపము నుండి విడుదల కలిగించే స్థితిని చూస్తున్నాం. ఇది కేవలము ఈ లోక సంబంధమైనదే కాదు, కానీ జకర్యా ఆత్మచేత నింపబడిన వాడై ఆత్మ సంగతులను ప్రవచిస్తుంటున్నాడు. ఏ జ్ఞానము ఉన్నా లేకపోయినా ఒకవేళ దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని జ్ఞానము చేత నీవు మాట్లాడే మాటలు మనుష్య జ్ఞానమునకు మించినవి అని మనం తెలుసుకోవాలి. జకర్యా జీవితంలో దేవుని ఆత్మ పూర్ణుడై పలికిన ఈ మాటల్లో ఎంతో భావం ఉన్నది, ఎంతో మర్మం ఉన్నది, ఎంతో సందేశం ఉన్నది. మనం ఏదో సాధారణంగా చదివేస్తాం, కానీ ఇందులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. దేవుని యొక్క అనాది సంకల్పము దాగి ఉన్నది.
దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దాగి ఉన్నది. ఆ గొప్ప ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలంటే, ఈ వాక్యమును మనం సరిగా అర్థం చేసుకోవాలంటే, మనము దేవుని ఆత్మను పొందుకొనవలసిన వారమై ఉన్నాం. లేకపోతే సాధారణంగా చదివేస్తామేమో, లేదా ఏదో వాక్యం చదివినట్లుగా చదివేస్తామేమో, కానీ అది మన జీవితాల్లో మనం అన్వయించుకోవాలంటే, దానికి తగినట్లుగా ఆ ప్రవచనముకు తగినట్లుగా మనం జీవించాలంటే, మనము దేవుని ఆత్మ పూర్ణమై ఉండాలి. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం, సుమయోను. సుమయోను జీవితాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 2:25 యెరూషలేము నందు సుమయోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. కంటిన్యూ. అప్పుడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలు, రక్షణను కనులారా చూచాడు. అంటే ఎవరిని చూశాడు? ఈయన యేసు ప్రభువుని కనులారా చూశాడు. ఎత్తుకున్నాడు, ఎత్తుకొని స్తుతిస్తున్నాడు. తన చేతిలో ఎవరున్నారు? సాక్షాత్తు రక్షణ ఉన్నాడు. రక్షకుడు అంటే క్రీస్తు, అంటే రక్షణను తెచ్చినవాడు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు. యేసు అనే రక్షకుడు తన చేతిలో అంటున్నాడు, నేను రక్షణను నా కనులారా చూచి తిని. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సత్యాన్ని చూడగలుగుతాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సత్యాన్ని మాట్లాడగలుగుతాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సత్యాన్ని గ్రహించగలుగుతాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సత్యాన్ని ప్రకటిస్తాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సత్యములో జీవిస్తాడు. మనలో ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే మన మాటల్లో సత్యము ఉండకపోవచ్చు, మన మాటల్లో యథార్థత ఉండకపోవచ్చు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా నువ్వు జీవించకపోవచ్చు. ఎందుకనగా మనము దేవుని ఆత్మను పొందుకొని వారమైతే మనము లోకస్తులకు భయపడేవారముగాను, లోకానికి భయపడేవారముగాను, మనుషులకు భయపడేవారముగాను, వారి శక్తి సామర్థ్యాలకు భయపడేవారముగా జీవిస్తాం. మనుషులను మెప్పించే ప్రవర్తన కలిగి ఉంటామేమో, కానీ దేవునికి భయపడేవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు నిబ్బరమైన ఆత్మ కలిగిన వాడని లేఖనము సెలవిస్తుంది. పెరిగితనము గల ఆత్మ కాదు దేవుడు మనకిచ్చింది, నిబ్బరము కలిగిన ఆత్మ. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకముందే, అనగా నూతన నిబంధన కాలములో, మత్తయి సువార్త 1 చూసినట్లయితే, లూకా సువార్త 1 చూసినట్లయితే, యేసు ప్రభు జన్మించకముందే ఎన్నో కార్యాలు జరిగాయి. ఆ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జరిగాయి. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు జరిగాయి. తర్వాత మనం చూసే ఇంకొక భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న సమయములో పరిశుద్ధాత్మని కార్యములు. రాసుకుంటున్న వారు రాసుకోండి, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న సమయములో పరిశుద్ధాత్మని కార్యములు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న సమయంలో పరిశుద్ధాత్మని కార్యములు. ఇందులో పాయింట్ ఏ అని రాసుకోండి. యేసు పరిశుద్ధాత్ముని శక్తి చేత కన్య మరియ గర్భములోనికి
వచ్చెను. యేసు పరిశుద్ధాత్ముని శక్తి చేత కన్య మరియ గర్భములోనికి వచ్చెను. ఇదివరకు మనం చదివాము, మరి ఒకసారి చదువుదాం. లూకా సువార్త 1:35 చూస్తే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాయింట్ ఏంటంటే, యేసు పరిశుద్ధాత్మని శక్తి చేత మరియ గర్భంలోనికి వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి మరియలో కంటిన్యూ అవ్వలేదు. మరి కేవలము ఆ కార్యము జరగడానికి మరియ పరిశుద్ధాత్ముని సహాయము చేత గర్భము దాల్చడానికి మాత్రమే మరియ అభిషేకమును పొందుకున్నది. ఎందుకంటే అపొస్తల కార్యంలో 2వ అధ్యాయము మనందరికి తెలుసు, పెంతెకొస్తు దినమున మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారిలో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారిలో, లేదా పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కనిపెట్టుతున్న వారిలో మరియ కూడా ఉన్నది. యేసు ప్రభువారి తల్లి అయిన మరియ కూడా ఉన్నది. కానీ దేవుని అంశం చొప్పున, అంశ చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి మరియ పరిశుద్ధాత్ముని సహాయము చేత గర్భము దాల్చింది. కాబట్టి ఇందులో దయచేసి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. చాలామంది అంటారు, యేసు ప్రభువే పరిశుద్ధాత్మని సాయంతో జన్మించాడు, కాబట్టి యేసు ప్రభు జన్మించకముందే మరియ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంది అంటే అది సత్యము కాదు. రెండవది, బి, యేసు బాప్తిస్మము సమయములో, యేసు బాప్తిస్మము సమయములో పరిశుద్ధాత్మను పొందుకొనెను. యేసు బాప్తిస్మము సమయంలో పరిశుద్ధాత్మను పొందుకొను. లూకా సువార్త 3:21-22 చూద్దాం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. జాగ్రత్త గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడు బాప్తిస్మం పొందుకున్నాడు? 30 ఏళ్ళకు పొందుకున్నాడు. ఆయన బాప్తిస్మము పొందుకొని బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకమును ఆయన జన్మ ద్వారా ఒకవేళ పొందుకొని ఉంటే మరియ పరిశుద్ధాత్మంలోనే కొనసాగింది అనవచ్చు. కానీ ఇక్కడ మరి యొక్క క్లారిటీ ఏంటంటే, ఆయన జన్మ పరిశుద్ధాత్మని సహాయం చేతనే, కానీ యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని 30 ఏళ్ల సమయంలో లేదా 30వ ఏట పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి చాలా స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే ఇది ఒక సిస్టమేటిక్ బైబిల్ స్టడీ. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క అంశాన్ని విభజించి మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. ఇది మీరు చదివి ఉంటారు ఇదివరకు చాలాసార్లు, కానీ ఒక్కొక్క పాయింట్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. చాలా ఏమంటారు, సునాయాసముగా చాలా స్పష్టతతో అర్థం చేసుకునే విధంగా మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. కాబట్టి దీన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. మీరు నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి, ఇతరులతో పంచుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం ఉచితముగా పొందుకున్నది ఉచితముగా మనము అందరికీ పంచాలి. కాబట్టి ఆ విషయంలో మీరు ఎంతమందికి చెప్పినా పర్వాలేదు. ఇది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అని కాదు, ఇది దేవుని నుండి మనకు వచ్చినది. దేవుడు మనకు ఉచితముగా ఇచ్చాడు, దాన్ని మనం ఉచితముగా పంచవలసిన వారమే ఉన్నాం. 3వ పాయింట్ రాసుకుందాం. సి,
యేసు సాతానునితో యుద్ధము చేయుటకు పరిశుద్ధాత్ముని చేత కొనిపోబడెను. యేసు సాతానునితో యుద్ధము చేయుటకు పరిశుద్ధాత్ముని చేత కొనిపోబడెను. మార్కు సువార్త 1:12 చూద్దాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోయెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. మత్తయి సువార్త 4:1 చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి, ఇక్కడ ఈ రెండు రెఫరెన్సుల ద్వారా మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు సాతానుడితో యుద్ధము చేయుటకు, ఇది ఒక రకమైన యుద్ధం, సత్యానికి అసత్యానికి, నీతికి అవినీతికి, దేవుని వాక్యానికి లోక సంబంధమైన జీవితానికి జరుగుతున్న జరిగిన యుద్ధం. యేసు ప్రభు మనకు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని అందిస్తూ మనకు ఒక రుజువుగా చూపిన యుద్ధం. యేసు ప్రభు సాతానుతో యుద్ధం చేయడానికి పరిశుద్ధాత్ముని చేత కొనిపోబడినాడు. త్రోసుకొనిపోయెను, కొనిపోబడెను, ఇవన్నీ దేనికంటే ఆయనంతటా ఆయన వెళ్ళలేదు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆయన వెళ్ళాడు అని చూస్తుంటున్నాం. అంటే ఇక్కడ సాతానుతో యుద్ధము చేయాలంటే, ఈరోజు నీవు నేను సాతానుతో పోరాడాలంటే, సాతాను శక్తులతో పోరాడాలంటే మనము దేవుని ఆత్మ పూనులమై ఉండవలసి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు సాతానుతో యుద్ధము చేయుటకు ఆత్మచేత కొనిపోబడ్డాడు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ డి, యేసు రాసుకోండి, యేసు పరిశుద్ధాత్మ శక్తి చేత నడిచెను. యేసు పరిశుద్ధాత్మ శక్తి చేత నడిచెను. లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. యేసు ప్రభు ఎలా నడుస్తున్నాడు, యేసు ప్రభు ఇలా వెళ్తున్నాడు చూస్తే ఆత్మబలముతో, ఏ బలముతో, వాస్తవానికి శారీరకంగా చాలా బలహీనంగా ఉన్న స్థితి, వాస్తవానికి శారీరకంగా చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండి ప్రార్థనలో గడిపి శారీరకంగా ఏమాత్రము కూడా శక్తి లేని స్థితి, కానీ అపవాదిని జయించాడు. ఎలా అంటే ఆత్మబలము చేత. ఆత్మబలము చేత నువ్వు అపవాదిని జయించాలంటే శారీరక బలం అక్కర్లేదు, శారీరకమైన దారుణ్యం అక్కర్లేదు, కానీ ఆత్మ ఆధీనములో నువ్వు జీవించాలి, ఆత్మలో నువ్వు నడవాలి, ఆత్మశక్తి చేత నువ్వు నడిపింపబడాలి. ఇక్కడ యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిచెను అనే మాట మనం చూస్తున్నాం. ఆత్మబలముతో ఆత్మశక్తితో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతాం, చేయగలుగుతాం. మనము ఆత్మ నడిపింపులో నడిచినప్పుడు ఎన్నో శక్తిగల కార్యాలు చేయగలుగుతాం. యేసు ప్రభు ఆ రీతిగా ఆత్మశక్తితో నడిచెను. మరి ఒక మాట చూసి మనం ముందు కొనసాగుదాం. ఈ అంటే 5 యేసు పరిశుద్ధాత్మని అభిషేకముతో వాక్యము ప్రకటించెను.
యేసు పరిశుద్ధాత్మని అభిషేకముతో వాక్యము ప్రకటించెను. లూకాసు వార్త 4వ అధ్యాయంలోనే 18వ వచనము చూసినట్లయితే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఈ రాయబడిన చోటు ఎక్కడుందండి? ఈ వ్రాయబడిన చోటును మనం నిన్ననే నేర్చుకున్నాం. నిన్నటి దినాన మనం బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం. మనం చాలాసార్లు నూతన నిబంధన పత్రికల్లో లేదా సువార్తల్లో అని రాయబడి ఉన్నది అని చదువుతాం, కానీ అది ఎక్కడుందో మనకు తెలియదు. అందుకే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మని కార్యాలు జరిగాయన్న సూచనను లేదా రుజువును మనం చూసి ఉన్నాం. ఈ యొక్క ఏషియా గ్రంథంలో చూస్తే ఈ మాటలన్నీ కూడా ఆయన గురించి రాయబడి ఉన్నవని మనం నిన్న ధ్యానించాం. చూడండి, ఏషియా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము, ఏషియా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము చదవండి ఒకసారి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. 44:3 నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. చూడండి, యేసు ప్రభువుని గూర్చిన ప్రవచనాలు. ఇది ఎవరు తీశారు అంటే, యేసు ప్రభువే ఏషియా గ్రంథాన్ని తీసినప్పుడు ఆయనకు అదే వాక్యం వచ్చింది. ఆనాడు రాయబడినది యేసు ప్రభు కాలంలో నెరవేర్చబడబోతున్నది అని రుజువు చేయడానికి. అలాగే మనందరము నూతన నిబంధన క్రైస్తవులుగా రుజువు చేయబడ్డవి అని చెప్పే సాక్షులం మనం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సువార్త ఆరంభించినప్పుడే ఈ యొక్క లేఖనము చదివి ఈ లేఖనము ద్వారా తన స్థితి ఏమిటో లోకానికి చాటి చెప్తున్నాడు. ఈ యొక్క అంశంలో మనం జాగ్రత్త గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని కార్యములు అనే యొక్క అంశంలో యేసు ప్రభు వారి లోకములో ఉన్న సమయంలో పరిశుద్ధాత్మని కార్యాలు ఏమేం జరిగాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 5వ పాయింట్లో మనం ఉన్నాం. యేసు పరిశుద్ధాత్మని అభిషేకము చేత వాక్యాన్ని ప్రకటించాడు. నీ సొంత మాటల చేత పలికితే వేరే మాటలు వస్తాయి, నీ సొంత ప్రిపరేషన్లో నువ్వు చెప్తే వేరే వస్తాయి. కానీ దేవుని ఆత్మ మీద ఆధారపడి, దేవుని ఆత్మ బలము మీద ఆధారపడి ఆనుకొని ఆయన కొరకు మనము కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆ అభిషేకములో మనము వాక్యం ప్రకటించినప్పుడు దేవుని అభిషేకము మనపైన అలాగే వాక్యము వింటున్న వారిపైన దిగి వస్తుంది. అటువంటి కృప, అటువంటి శక్తి, అటువంటి క్రియ యేసు ప్రభు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము కూడా అటువంటి అభిషేకములో ఎదగాలని దేవుని కోరిక అయి ఉన్నది, దేవుని యొక్క ఆశయ ఉన్నది. అని అంటున్నాడు, నన్ను అడుగు వారికి నేను తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాను. కానీ అడగడము మన పని, వెతకడం మన పని, తట్టడం మన పని. అడిగిన ప్రతి వానికి ఇస్తానంటున్నాడు, వెతికిన ప్రతి వానికి దొరుకుతుంది అంటున్నాడు, తట్టిన ప్రతి వానికి తీయబడుతుంది అంటున్నాడు. కాబట్టి మన ప్రార్థనలో అటువంటి వైఖరితో మనం జీవించుదాం. దేవుని చిత్తమైతే వచ్చే సోమవారం తిరిగి 11 గంటలకు మనము ఈ యొక్క లైవ్ ద్వారా పరిశుద్ధాత్మని కార్యములు అనే అంశములో నూతన నిబంధన కాలములో పరిశుద్ధాత్మని కార్యాలు ఎలా ఉన్నాయి అని ఇంకా ఎక్కువగా ధ్యానించుదాం. ఈ శని ఆదివారాలు మీరు రాసుకున్న నోట్స్ని జాగ్రత్తగా ధ్యానించండి.
దేవుని ఆత్మ శక్తి కొరకు ప్రార్థించండి. మీరు ఆత్మ అభిషేకము పొందుకొని వారైతే దేవుని అడగండి, ఆయన ఖచ్చితంగా ఇచ్చేవాడై ఉంటున్నాడు. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఈ భయంకరమైన దినాల్లో మీరు మాకు నేర్పిస్తున్న ఈ అంశాలకై నీకు స్తోత్రాలు. మేము నీ వాక్యమును ఎరగని వారముగా ఉండకూడదు నాయన, నీ వాక్యానుసారమైన జీవితం కలిగిన వారంగా ఉండాలని నేను పరిశుద్ధాత్మని కార్యములు అనే అంశం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. సహాయము చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. మీరే కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంకా అనేకులకు తండ్రి ఈ యొక్క మాటలు చేరునట్లుగా, ఇంకా అనేకులు తండ్రి వారి మనస్సును తండ్రి అంశాల తట్టు త్రిప్పునట్లుగా సహాయం చేయండి. మా ఘనత మా గొప్పతనం మా పేరు కాదు నాయన, నీ వాక్యము ప్రతి వారి హృదయాల్లో ప్రజ్వలించునుగాక, ప్రతి వారి హృదయాల్లో తండ్రి వెలిగింపబడునుగాక, ప్రతి ఒక్కరు తండ్రి దీపస్తంభములుగా మార్చబడుదురుగాక. అటు కృప చూపించండి, అటు కనికరముతో నాయన ప్రతి ఒక్కరు నడిపించండి. అయా నీ యొక్క ఆత్మ వరముల చేత నింపండి, సహాయం చేయండి. నన్ను యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా నేను ప్రయోజనం పొందుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, వారు అనేకులకు ప్రయోజనకరంగా ఉండటకు సహాయం తెచ్చేయమని, ఈ దినదీవులు మాపై కుమరించమని, మీరే సహాయం చేయమని, మేము నేర్చుకుంటున్న అంశాలు మా జీవితాలుగా మార్చమని క్రీస్తు యేసు పేరట వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా సమయాన్ని కేటాయించి ఈ యొక్క లైవ్ ద్వారా వీడియోస్ ద్వారా ఈ యొక్క అంశాలను వింటున్నారు. వినండి, నేర్చుకోండి, ఇతరులకు ప్రయోజనకరంగా మీ జీవితాలు మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే దయచేసి లాక్డౌన్ సమయంలో హడావిడిగా బయటకు వెళ్ళేసి ఏదో చేద్దామని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన యుక్తమైన జ్ఞానము ద్వారా మనం ఆయనలో బలపడాలి. ఎక్కువ కాలము మనం ఆయన పరిచర్యలో ముందు కొనసాగాలి. ఆయన సంకల్పం ప్రకారం మనం జీవించాలి అన్న కోరికతో మనం అడుగులు వేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.